పండించాలి, మహిళపై దాడులను పండించాలి, మహిళపై దాడులను పండించాలి, మహిళపై దాడులను పండించాలి. జై మాదిగా, జై మాదిగా. బాలకృష్ణ నాయకత్వం, బాలకృష్ణ నాయకత్వం, మహిళల దాడులను పండించాలి, వెంటనే శిక్షించాలి, మహిళల దాడులను శిక్షించాలి, మహిళల దాడులను శిక్షించాలి. ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఈ వర్గాలపైన హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి. దాన్ని నిరసిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంని లో కొంగరకరంలో మార్చి 8న ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల మహిళలపై అత్యాచారాలు నిరసిస్తూ యుద్ధవేలు మహాసభ మానశ్రీ మందకృష్ణ మాది ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున, ఎందుకంటే మార్చి 8వ తారీఖున ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ రాష్ట్రంలో మహిళలపైన అనగారం విజ్ఞప్తి చేస్తున్నా, విన్నవిస్తున్నా. దయచేసి మీరందరూ ఆలోచన చేసుకొని ఖచ్చితంగా రేపు జరుగుతున్న 26 జరుగుతున్న యుద్ధవేరి సన్నాక సదస్సును అది విజయవంతం చేయాల్సి, బస్ యాత్ర అయిన యుద్ధవేరి సన్నాక సదస్సును విజయవంతం చేయాల్సిన బాధ్యత ఈ నర్సంపేట ప్రజలకు ఉన్నదాని సందర్భం తెలియజేస్తూ ఖచ్చితంగా ఏది ఏమైనా మీరు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఏదేమైనా మన వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుగా ఎవరంటే మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు. ఈ సందర్భం తెలియవలసిన అవసరం కాబట్టి ఏది ఏమైనా మన వర్గాలపైన అన్యాయం జరిగితే ప్రశ్నించే గొంతుగా మందకృష్ణ మాదిగా ఈ నర్సంపేట నియోజకవర్గాన్ని వస్తున్నాడు. కాబట్టి ఈ నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న అనగారిన కులాలలో సంఘాలలో ఉన్న వ్యక్తులు కావచ్చు, బీసీ కులాలున్న వ్యక్తులు కావచ్చు, తర్వాత సబ్బాండ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, తర్వాత అనేక కులాలలో ఉన్న ఈ నర్సంపేటలో ఉన్న కులాలు ఖచ్చితంగా అనగారిన కులాల ఐక్యత కోసం పోరాటంలో మీరందరూ భాగస్వామ్యమై మార్చి 8వ తారీఖున విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఇప్పుడు మందకృష్ణ మాది నర్సంపేటలో వస్తున్నాడు కాబట్టి ఏదేమైనా మహిళలు అధిక సంఖ్యలో రావాలి, యువకులు రావాలి, విద్యార్థులు రావాలి, తర్వాత అందరూ ఈరోజు మనకు అన్యాయం జరుగుతుంది, మనపైన హత్యలు జరుగుతాయి, అత్యాచారాలు జరిగితే ఈరోజు మనం ప్రశ్నించలేని పరిస్థితులు కాబట్టి ఆర్టీసీ బస్సులో నుంచి మందకృష్ణ మాది వస్తున్నాడు కాబట్టి ఒక ఆర్టీసీని రక్షించుకోవాలనే ఉద్దేశం, ఆర్టీసీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మాన్యశ్రీ మందకృష్ణ మాది బస్ యాత్రలు చేస్తున్నాడు, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాడు.